ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్స్ అడ్డా నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో మీకు రూబిక్స్ క్యూబ్ని ఎలా చేయాలనేది నేర్పిచేస్తున్నా ఈరోజు చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా కూడా రూబిక్స్ క్యూబ్ ఇంత ఈజీనా అనుకునేటట్టు నేను మీకు సింపుల్ స్టెప్స్ తోటి నేర్పిస్తున్నాను దీనికి ఏ అల్గరిథమ్స్ ఏ ఫార్ములాస్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ అవసరం లేదు నేను చెప్పే సింపుల్ స్టెప్స్ తోటి మీరు సాల్వ్ చేసేయొచ్చు సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అందుకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి నా అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయిపోవచ్చు ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయమని చెప్పండి సో అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి మీ వరకు సో ఈరోజు రూ క్యూబ్ ఎలా తయారు చేయాలో ఇది సిక్స్ త్రీ బై త్రీ రూబిక్స్ క్యూబ్ దీనికి సిక్స్ కలర్స్ ఉంటాయి సిక్స్ సైడ్స్ ఉంటాయి మనం చాలా ఈజీగా ఈరోజు రూబిక్స్ క్యూబ్ని ఎలా సాల్వ్ చేయాలని చూసేద్దాం ఫస్ట్ నేను టూ లేయర్స్ని సాల్వ్ చేయడం ఈరోజు వీడియోలో చెప్తాను అండ్ థర్డ్ లేయర్ వచ్చి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్ టాప్లో ఏ కలర్ అయితే మనం తీసుకుంటున్నామో ఆ కలర్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఓకేనా గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇలా ఫస్ట్ టాప్ లేయర్లో ఉన్నప్పుడు ఈ టాప్ లేయర్లో ఒక ప్లస్ ఫామ్ చేసుకోవాలి గ్రీన్కి ప్లస్ కాంబినేషన్ చేసుకుని దానికి ఏదైతే ఈ సైడ్స్ ఉన్న కలర్ తోటి మ్యాచ్ అయ్యే పీస్ని మనం ఇక్కడ సెట్ చేసుకుని ప్లస్ ఫామ్ చేయాలి ఇక్కడ రెడ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉన్నది ఇక్కడ సెట్ చేయాలి గ్రీన్ రెడ్ ఉన్నది ఇక్కడ సెట్ చేయాలి గ్రీన్ అండ్ వైట్ ఉన్నది ఇక్కడ సెట్ చేయాలి గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్నది ఇక్కడ సెట్ చేయాలి ఇప్పుడు గ్రీన్ అండ్ వైట్ గ్రీన్ అండ్ వైట్ ఇక్కడే ఉంది సో దాన్ని మనం ఇలా ఉల్టా చేసుకుంటే మనకి సీదా గ్రీన్ అండ్ వైట్ వచ్చేసింది ఇలా ఒక్కోసారి జరుగుతుంది ఓకే ఇప్పుడు గ్రీన్ అండ్ ఆరెంజ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ ఎక్కడుందో చూద్దాం ఇక్కడ ఉంది సో దీన్ని ఇలా ఆరెంజ్ కిందకి తెచ్చేసుకోవాలి ఆరెంజ్ కిందకి గ్రీన్ తెచ్చేసాము సో ఇది ఉల్టా ఉంది మనకి ఇక్కడ ఆరెంజ్ ఉండాలి ఇక్కడ గ్రీన్ ఉండాలి సో అలా చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఈ మిడిల్ లేయర్ ఉన్నది డౌన్ చేయాలి డౌన్ చేస్తే ఈ సైడ్ ఉన్నది కూడా డౌన్ అయిపోయింది కదా దాన్ని యాస్ట్రీస్ పొజిషన్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఈ మిడిల్ లేయర్ ఇలా డౌన్ చేసి ఇలా రైట్కి తిప్పి మళ్ళీ ఈ మిడిల్ లేయర్ని టాప్ చేసేసుకోవాలి టాప్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇది తిరిగింది కదా సో దాన్ని యాస్ట్రీస్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ ఆరెంజ్ అండ్ గ్రీన్ ఉన్న కాంబినేషన్ లెఫ్ట్కి వస్తుంది చూడండి ఇక్కడ ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చింది కదా దీన్ని ఆరెంజ్ టు ఆరెంజ్ మ్యాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ డౌన్ అయింది ఆరెంజ్ పైకి వచ్చింది సో దీన్ని ఇలా టర్న్ చేసేసుకొని టాప్ చేసుకుంటే గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సెట్ అయిపోతుంది తర్వాత మళ్ళీ గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ అండ్ ఎల్లో ఎక్కడుందో చూడాలి ఇక్కడ ఉంది ఇలా సైడ్ ఉన్నప్పుడు దీన్ని డౌన్ లేయర్కి తీసుకురావాలి ఇలా టర్న్ చేస్తే డౌన్ లేయర్కి వచ్చింది కదా దీన్ని ఈ ఎల్లో దగ్గరికి తెచ్చుకోవాలి ఎల్లో దగ్గర తెచ్చుకున్నాక ఇక్కడ కూడా ఇప్పుడు ఉల్టా ఉంది సో ఇందాక చేసినట్టు ఈ మిడిల్ లేయర్ని డౌన్ ఇది మళ్ళీ సీదా రైట్ మళ్ళీ ఇది ఆఫ్ మళ్ళీ ఇది సీదా ఇప్పుడు మనకి ఈ ఎల్లో ఇక్కడ వచ్చేసింది గ్రీన్ ఇక్కడ వచ్చింది కదా ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ ఉన్నది లెఫ్ట్కి వస్తుంది ఇదిగో లెఫ్ట్కి వచ్చింది సో దీన్ని మళ్ళీ ఎల్లో టు ఎల్లో మ్యాచ్ చేసి అప్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎల్లో అండ్ గ్రీన్ సెట్ అయిపోయింది ఇప్పుడు రెడ్ అండ్ గ్రీన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ ఉంది సో దీన్ని ఇలా టర్న్ చేసుకుని డౌన్ డౌన్ పెట్టుకుంటే ఇది ఉల్టా ఉంది సో సోట ఉల్టా ఉంటే ఏం చేసాం ఇందాక మిడిల్ లేయర్ని డౌన్ ఈ సీదా రైట్ మళ్ళీ అప్ మళ్ళీ సీదా పెట్టేసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఈ పీస్ వస్తుంది దాన్ని ఇలా టర్న్ చేసుకుంటే రెడ్ టు రెడ్ మ్యాచ్ అవుద్ది గ్రీన్ డౌన్ ఉంటుంది దీన్ని మళ్ళీ వల్టా చేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి ఈ కలర్స్తో మ్యాచ్ అయ్యేటట్టు ప్లస్ అనేది ఫామ్ అయిపోయింది ఓకే ఇప్పుడు మనం ఈ కార్నర్ పీస్ని సెట్ చేయాలి కార్నర్ పీసెస్కి త్రీ కలర్స్ ఉంటాయి కదా ఈ త్రీ కలర్ కాంబినేషన్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ ఆరెంజ్ ఎల్లో గ్రీన్ ఆరెంజ్ ఎల్లో ఉన్న కార్నర్ పీస్ ఇక్కడికి రావాలి అది ఎక్కడుందో చూడాలి గ్రీన్ ఆరెంజ్ అండ్ ఎల్లో ఇక్కడ ఉంది సో దీన్ని ఇలా దీని కిందకి తెచ్చుకోండి తెచ్చుకున్నప్పుడు అబ్జర్వ్ చేసుకోవాలి మనం గ్రీన్ కలర్ మనం టాప్లో ఏదైతే ఏ కలర్నైతే సెలెక్ట్ చేసుకున్నామో గ్రీన్ అనే కాదు ఏ కలర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను గ్రీన్ సెలెక్ట్ చేశాను అంతే సో ఈ గ్రీన్ కలర్ నేను సెలెక్ట్ చేసుకున్న కలరు ఈ ఈ కార్నర్ పీస్ పీస్కి సైడ్స్ ఉండాలి డౌన్ ఉండకూడదు సైడ్స్ ఉండాలి సో గ్రీన్ సైడ్ ఉంది కదా ఇలా సైడ్ ఉన్న పీస్కి మనం సెట్ చేసుకోవాలి సైడ్ వచ్చిన తర్వాత దాన్ని ఇలా లెఫ్ట్కి టర్న్ చేసి డౌన్ మళ్ళీ ఇది సీదా మళ్ళీ అప్ చూసారా ఆరెంజ్ కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడ ఎల్లో కాంబినేషన్ వచ్చేసింది ఇక్కడ గ్రీన్ కాంబినేషన్కి ఈ పీస్ సెట్ అయిపోయింది ఇప్పుడు ఈ పీస్ సెట్ చేయాలి ఈ పీస్కి ఏ కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ ఇక్కడ ఉంది దీన్ని మనం ఏదైతే సెట్ చేసుకుంటున్నా దాని కిందకి తెచ్చుకోవాలి ఇక్కడ తెచ్చుకున్నాం తెచ్చుకున్నప్పుడు మనం ఏదైనా అబ్జర్వ్ చేయాలి మనం టాప్లో తీసుకున్న కలరు మనకి సైడ్స్ ఉండాలి సైడ్ ఉంది సైడ్ ఉన్నప్పుడు దీన్ని ఇలా లెఫ్ట్కి టర్న్ చేసి డౌన్ మళ్ళీ రైట్ మళ్ళీ అప్ వచ్చేసింది ఇప్పుడు ఈ కార్నర్ పీస్ అనేది గ్రీన్ గ్రీన్ రెడ్ అండ్ వైట్ ఉన్నది ఈ కార్నర్ ఇక్కడే ఉంది బట్ ఇట్ ఈ పొజిషన్స్ అనేవి కరెక్ట్గా లేవు సో దానికోసం మనం దీన్ని సెట్ చేయాలి ఇప్పుడు దీనికోసం ఈ మనం సైడ్ గ్రీన్ కలర్ సైడ్ ఉండాలన్నాను కదా సైడ్ ఉంది బట్ ఈ పొజిషన్ని మనం మార్చుకోకుండా దీన్ని ఇలా టర్న్ చేసి డౌన్ చేసిన తర్వాత దాన్ని రైట్గా తిప్పి ఈ పొజిషన్ని కరెక్ట్గా మళ్ళీ పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనకి ఈ కార్నర్ పీస్ ఇక్కడికి వచ్చింది దీన్ని మనం ఏం చేయాలి మళ్ళీ దీన్ని ఇలా లెఫ్ట్కి తెచ్చుకోవాలి లెఫ్ట్కి తెచ్చుకొని డౌన్ మళ్ళీ దీన్ని సీదా మళ్ళీ అప్ సెట్ చేసుకున్నాం కదా ఓకే ఇది కూడా సెట్ అయిపోయింది ఇప్పుడు మనకి గ్రీన్ వైట్ అండ్ ఆరెంజ్ గ్రీన్ వైట్ ఆరెంజ్ ఎక్కడుందో చూడాలి ఇక్కడ ఉంది దీన్ని ఎక్కడైతే మనం పెట్టుకోలో దాని కిందకి తెచ్చేసుకున్నాం ఇది సైడే ఉంది గ్రీన్ కలర్ ఇది కూడా సైడే ఉంది సైడ్ ఉన్నది కాబట్టి మనం ఇందాక ఈ సైడ్ ఉంది కాబట్టి మనం లెఫ్ట్కి తెచ్చుకున్నాం ఇప్పుడు రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్కి తీసి మూవ్ చేయాలి రైట్ మూవ్ చేసి ఇది ఇందాక డౌన్ ఈ రైట్ ఉన్నది ప్లేస్ ప్లేస్ కరెక్ట్గా సెట్ చేసుకుని మళ్ళీ దాన్ని అప్ చేసేయాలి చూసారా దీన్ని ఆరెంజ్ గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ కూడా సెట్ అయిపోయింది ఈ విధంగా టాప్ లేయర్ని మనం సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనం సెకండ్ లేయర్ని సెట్ చేసేద్దాం చేసేద్దాం ఈ విధంగా సె సెకండ్ లేయర్ ఎలా అంటే ఇప్పుడు సెకండ్ లేయర్లో మనం ఈ ఈ మిడిల్ పీసెస్ అనేవి మనం మూవ్ చేయలేం మూవ్ చేయలేం కాబట్టి ఇప్పుడు ఈ టూ కాంబినేషన్స్ ఉన్న కాయిన్ని మనం ఇక్కడికి తెచ్చుకోవాలి సో ఇక్కడ వైట్ అండ్ ఆరెంజ్ ఉంది వైట్ అండ్ ఆరెంజ్ ఎక్కడ ఉందో ఫస్ట్ మనం చూడాలి వైట్ అండ్ ఆరెంజ్ ఇక్కడ ఉంది ఈ కాయిన్ని మనం ఇక్కడ తెచ్చుకోవాలి సో దీన్ని ఇలా డౌన్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని మళ్ళీ దీన్ని అప్ చేసేసుకోవాలి అప్పుడు మనకి ఈ కాయిన్ అనేది డిస్టర్బ్ అయింది ఈ డిస్టర్బ్ అయిన కాయిన్ మనం ఇందాక సెట్ చేసుకున్నట్టు ఎక్కడుందో చూసుకుని అలా సెట్ చేసేసుకోవాలి ఇదిగో ఇక్కడ వైట్ గ్రీన్ ఎల్లో అండ్ రెడ్ ఇక్కడ డౌన్ తెచ్చుకున్నాం కదా సో ఇది రైట్ సైడ్ ఉంది గ్రీన్ సో దాన్ని రైట్కి టర్న్ చేసి డౌన్ మళ్ళీ సీత అండ్ ఇది అప్ ఇది అప్ చేసేసాం సో ఇందాక మనం ఇలా వైట్ అండ్ ఆరెంజ్ది డౌన్ తెచ్చుకున్నాక ఈ వైట్ని వైట్కి మ్యాచ్ చేసుకోవాలి వైట్ని వైట్ మ్యాచ్ చేసుకున్న తర్వాత ఈ ఆరెంజ్ అనేది కింద ఉన్న ఆరెంజ్ మనకి రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంటే దీన్ని లెఫ్ట్ టర్న్ చేసుకుని రైట్ది డౌన్ చేసి మళ్ళీ ఈ రైట్ టర్న్ మళ్ళీ అప్ ఇలా చేసినప్పుడు మనకి ఈ పొజిషన్ అనేది మారిపోతుంది ఈ కాయిన్ మిస్ప్లేస్ అయింది మిస్ప్లేస్ అయిన కాయిన్ డౌన్లోనే ఉంటుంది దీన్ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఈ ఫస్ట్ లేయర్ ఎలా సెట్ చేసామో దీన్ని కూడా అలాగే మళ్ళీ సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే ఇది గ్రీన్ గ్రీన్ అనేది రైట్ సైడ్ ఉంది కదా సో దీన్ని ఒకసారి రైట్ టర్న్ చేసి దీన్ని డౌన్ చేసి మళ్ళీ పొజిషన్ పెట్టేసి అప్ చేసేయాలి అప్ చేసినప్పుడు ఇక్కడ మనకి వైట్ అండ్ ఆరెంజ్ కూడా సెట్ అయిపోతుంది ఈ కార్నర్ పీస్ కూడా మనకి సెట్ అయిపోతుంది ఇప్పుడు మళ్ళీ గ్రీన్ గ్రీన్ ఈ కార్నర్ ఏంటి ఎల్లో అండ్ రెడ్ ఎల్లో అండ్ రెడ్ ఉందో చూద్దాం ఎల్లో అండ్ రెడ్ ఇక్కడ ఉంది సో దీన్ని ఇలా డౌన్ చేసి మళ్ళీ ఎల్లోకి సెట్ చేసుకుని మళ్ళీ దీన్ని ఆప్ చేసేసుకోవాలి అప్ చేసుకున్నప్పుడు ఈ కాయిన్ అనేది మళ్ళీ ఈ ఈ కార్నర్ అనేది మనకి డిస్టర్బ్ అయ్యి వచ్చింది సో దీన్ని మళ్ళీ ఈ కార్నర్ సెట్ చేసేయాలి ఇది మనకి ఇక్కడ ఉంది కదా అందుకని లెఫ్ట్కి టర్న్ చేసి ఇది డౌన్ చేసి మళ్ళీ సెట్ చేసి అప్ చేసేయాలి సో మనకి ఇప్పుడు ఈ ఎల్లో అండ్ రెడ్ది ఇక్కడికి వచ్చేసింది కదా ఈ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ని ఇలా డౌన్ రెడ్ మనకి రైట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని డౌన్ లేయర్ని లెఫ్ట్కి మూవ్ చేసి డౌన్ మళ్ళీ రైట్ అండ్ అప్ సో ఇప్పుడు ఈ ఈ కార్నర్ డిస్టర్బ్ అవుతుంది ఈ కార్నర్ డిస్టర్బ్ అయింది కాయిన్ ఇక్కడే ఉంది సో దీన్ని ఇది మనకి రైట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ సెట్ చేయాలి ఇలా రైట్కి తిప్పి డౌన్ చేసి మళ్ళీ యాస్ టీస్ పెట్టుకొని మళ్ళీ అప్ చేసేయాలి ఇప్పుడు అలా అప్ చేసినప్పుడు ఈ ఎల్లో అండ్ రైడ్ కూడా సెట్ అయిపోతుంది ఈ కార్నర్ పీస్ కూడా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఎల్లో అండ్ ఆరెంజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఇక్కడే ఉంది కాకపోతే రివర్స్లో ఉంది ఈ రివర్స్లో ఉన్న పీస్ని అంటే ఇది ఫస్ట్ ఇది డౌన్ చేసుకోవాలి ఇది కిందకి తెచ్చుకోవాలి ఈ కాయిన్ని సో ఇలా రొటేట్ చేస్తే కిందకు వచ్చింది కదా కిందకు వచ్చినప్పుడు దీన్ని ఎల్లోతోటి మ్యాచ్ చేసుకునేటట్టు అటువైపు తిప్పుకొని మళ్ళీ ఇది అప్ చేసుకోవాలి అప్ చేసుకున్నప్పుడు మనకి ఎల్లోతోటి మ్యాచ్ అయింది ఈ ఆరెంజ్ ఎట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి దీన్ని రైట్ సైడ్కి తిప్పాలి రైట్ డౌన్ మళ్ళీ లెఫ్ట్ అండ్ అప్ ఈ విధంగా మళ్ళీ అప్ చేసినప్పుడు మనకి ఈ కార్నర్ అనేది డిస్టర్బ్ అవుతుంది ఈ కార్నర్ డిస్టర్బ్ అయినప్పుడు మళ్ళీ దీన్ని రెడ్తో రెడ్ మ్యాచ్ చేస్తే ఈ కాయిన్ అనేది కిందకొచ్చింది ఈ కిందకు వచ్చిన కాయిన్ మళ్ళీ మనం యాస్టీస్ పెట్టుకోవాలి ఇది ఫ్రంట్ ఉంది దీన్ని లెఫ్ట్ సైడ్ తెచ్చుకొని ఇది డౌన్ చేసి మళ్ళీ పీస్ సెట్ చేసి పైకి పెట్టేసుకోవాలి పైకి పెట్టేసుకున్నప్పుడు మనకి రెడ్ అండ్ ఎల్లో సెట్ అయిపోతుంది ఈ కార్నర్ పీస్ సెట్ అయిపోయింది ఇందాక ఈ సెట్ చేసినప్పుడు ఇది అనేది డిస్టర్బ్ అయింది సో ఇప్పుడు ఇది కూడా మనం యాస్టీస్తో దాని ప్లేస్లోకి పెట్టేసుకోవాలి ఉంది అది ఇక్కడ ఉంది గ్రీన్ ఆరెంజ్ అండ్ ఎల్లో గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లోది మనకి గ్రీన్ అనేది రైట్ సైడ్ ఉంది కదా సో దాన్ని రైట్ టర్న్ తీసుకొని డౌన్ మళ్ళీ సీదా మళ్ళీ అప్ ఓకేనా ఇప్పుడు ఇలా అన్ని అన్ని సైడ్స్ మనకి టూ లేయర్స్ కూడా సెట్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం టూ లేయర్స్ సెట్ చేసేసుకోవాలి మీకు ఈ థర్డ్ లేయర్ అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అంతవరకు దీన్ని ప్రాక్టీస్ చేయండి థ్యాంక్ యూ ఆల్